अंदर नमस्कार मुख्य मैं हाकी इंडियन हाकी मन देश तरफ पार्टिसिपेट कुमारी रजनी 18 मंदिर प्लेयर्स प्लेयर का मन राष्ट्रमे का ईवन एंटर साउथ इंडिया नीचे मैं पार्टिसिपेट एकैक प्लेयर रजनी गार आवड़ गत ओलंपिक्स कटे मुझे एशियन गेम्स सिल्वर मेडल जकर्ता 2018 साधिंचार एशिया कप गोल्ड मेडल जापान 2017 साधिंचार एशियन चैंपियन ट्रॉफी गोल्ड मेडल सिंगापुर 2016 साधिंचार एशियन चैंपियन ट्रॉफी सिल्वर मेडल जापान 2013 साधिंचार एशिया कप ब्रॉन्ज मेडल एट मलेशिया 2013 साधिंचार अलग एशियन चैंपियन ट्रॉफी ब्रॉन्ज मेडल 2010 साधिंचार अंटे सुमार 6 मेडल्स ओलंपिक्स कंटे मुंदु मैं रेंडु सार्लु ओलंपिक्स लो पार्टिसिपेट चेशार इंडिया टीम तरफ मरी मन तेलुगु वारंदरु गर्विंचदग्ग मन मुद्दुबिड्ड रजनी गारु अलागे भारत देशं गर्विंचदग्ग मुद्दुबिड्ड मन रजनी गारु आविड मरी तल्लिदंड्रुलु తిరుపతి దగ్గర బాకరాపేట చిన్న గ్రామం నుంచి అంచలంచలుగా ఈ స్థాయికి దిగి వారు మన భారతదేశం యొక్క కీర్తి ప్రదర్శనని ఒలింపిక్స్ లో ఎగరేసినటువంటి గొప్ప వ్యక్తి వారు ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం వారి యొక్క అభినందనలు ఆశీస్సులు కూడా తీసుకోవడం జరిగింది వారు ఒలింపిక్స్ వెళ్ళే ముందు కూడా వారు ట్రైనింగ్ లో ఉండటం వలన వారి తల్లిదండ్రులు ఇద్దరు కూడా వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం గౌరవ ముఖ్యమంత్రి గారు వారిని మరి అభినందించి బెస్ట్ విషెస్ చెప్పడం కూడా జరిగింది ఈ రోజున మనందరం చూస్తున్నాం ఒకప్పుడు మన జాతీయ క్రీడ కూడా హాకీ భారతదేశానికి ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించినటువంటి క్రీడ హాకీ అలాంటి హాకీలో మరి ఈ రోజున आवड़ पार्टिसिपेट अभी ओलंपिक स्थाई पार्टिसिपेट मन अंदर गर्वकारण तपन सीवित राबो रोज भविष्य में मरी विजया साधी मन राष्ट्रा की वार तल की मन देशा की मंजी पेर प्रदर्शनरावाल गौरव मुख्यमंत्री श्री वैएस जगनमोहन रेड्डी गारु वारी बेस्ट विशेष चार मैं वारोपू ने अपाइंट साफ चैरम गार भैर सिद्धार्थ रेड्डी गारु మా సెక్రటరీ రజిత్ భార్గవ్ గారు మా ఎండి గారు ప్రభాకర్ గారు మీ అందరికీ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి కలవడం జరిగింది వారు మాకు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే పాలసీ ప్రకారం ఇప్పుడు ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి 25 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది 25 లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పారు అదే కాకుండా గతంలో ఈ పాప మరి ఆడినప్పుడు రజనీ గారు గౌరవ ముఖ్యమంత్రి దృష్టి తీసుకొచ్చారు ఇందా మీకు చెప్పాను ఇవన్నీ కూడా వారు పార్టిసిపేట్ చేసి మన దేశాన్ని పతాకాలు తీసుకొచ్చారు కానీ గత ప్రభుత్వాలు ఆవిడ న్యాయం చేయలేదు అమౌంట్ మొత్తం అప్పుడు సుమారు 60 లక్షల రూపాయలు ఈ గేమ్స్ ఆరు గేమ్స్ లో కూడా పార్టిసిపేట్ చేసి అంతర్జాతీయ స్థాయి గేమ్స్ లో పార్టిసిపేట్ చేసినందుకు ఆవిడ రావాల్సింది గత ప్రభుత్వాలు ఆవిడ ఇవ్వకపోవడం వలన 60 లక్షల రూపాయలు ఆ బకాయిలు కూడా ఉండిపోయాయి ఎప్పటి నుంచి 2010 నుంచి 18 వరకు ఆ 60 లక్షల రూపాయలు కూడా తక్షణమే రిలీజ్ చేయమని మా సెక్రటరీ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు సో 60 లక్షల రూపాయలు 60 లక్షల 50000 ఇప్పుడు 25 లక్షలు అంటే మొత్తం 92 లక్షల 50000 రూపాయలు ఆ పాపకి ఇప్పుడు తక్షణం మా నగ సహాయం కింద రాష్ట్ర రూపం దొరుకుతున్న వారికి అందజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అంటే ఒక గొప్ప మనసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉంటే ఎలా స్పందిస్తారన్న దానికి ఇది ఒక ఉదాహరణ గతంలో బకాయిలు మరి చాలామంది ఇంకా పేర్లు ఇవ్వటం బాగుంది ఈ సందర్భంలో కానీ ఏది అంటారు కదా పేరు గొప్ప ఊరు దెబ్బని ఏదో పబ్లిసిటీ పిచ్చితోటి రకరకాలుగా మేము ఇది ఎంకరేజ్ చేసి ఎంకరేజ్ చేసి అని చెప్పారు మరి ఈ పాప ఇన్ని మెడల్స్ సాధించినా కూడా ఆవిడికి మరి బకాయిలు ఉండాలంటే చాలా మనందరం కూడా సిగ్గుపడాల్సిన విషయం సో ఇది ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి నేను మా సెక్రటరీగా తీసుకెళ్ళగానే వారు వెంటనే స్పందించి ఆ పాత బకాయిలు 60 లక్షలు ఇప్పుడు 25 లక్షలు 92 లక్షలు కూడా 50000 రూపాయలు ఇమీడియట్గా కూడా ఇవ్వమని వారు ఆదేశించడం జరిగింది మేము ఇప్పుడే సాయంత్రంలోపే ఆ పాపకి అందులో మార్నింగ్ కానీ
మరి ఆ చెక్ అందజేయడం జరుగుతుంది, ఫాస్ట్ అవుతుంది. అదే కాకుండా వారు ఆ పాప ఏమడిగారంటే రజనీ గారు, మరి వారి కుటుంబం చాలా పేద కుటుంబం నుంచి వచ్చారు, ముగ్గురు ఆడపిల్లలు ఒక బ్రదర్ ఉన్నారు. మా కుటుంబం నుంచి ఒకళ్ళకి ఉద్యోగం కల్పించమని అడిగారు, దానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే వారు ఆల్రెడీ రైల్వేస్లో పనిచేస్తున్నారు రజనీ గారు, కాబట్టి వారి కుటుంబం నుంచి మరి ఒక ఉద్యోగాన్ని కల్పించమని కూడా మా సీఎంఓ సెక్రటరీ గారికి, మా సెక్రటరీ గారికి కూడా ఆదేశించడం జరిగింది. సో వారి కుటుంబం నుంచి వారి సోదరుడు మణి గారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఉద్యోగం కల్పించడం జరుగుతుంది. ముందు అవుట్ సోర్సింగ్ తీసుకుని దాని తర్వాత రెండు వచ్చి ఏమని కూడా చెప్పారు నిబంధనల ప్రకారం. ఇదే కాకుండా వారి గతంలో ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు గత ప్రభుత్వం వారికి తిరుపతిలో ఎక్కడిచ్చారమ్మా బాకర తిరుచానూరులో 1000 గజాలు స్థలం కూడా ఇవ్వడం జరిగింది. కానీ దురదృష్టం కొద్దీ ఆ 1000 గజాల స్థలం 20 డిగ్రీలో పెట్టడం వల్ల అప్పుడు ఆ పాపకి ఆ స్థలం పొజిషన్ కూడా ఈరోజు తీసుకునే పరిస్థితి లేదు. మరి ఆ విషయాన్ని మా దృష్టికి వచ్చిన వెంటనే నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళగానే మరి వెంటనే మరి స్పందించి పెద్ద మనస్తుంది ఇమీడియట్గా మా ధనంజయ దేశాలని చెప్పారు, జిల్లా కలెక్టర్తో మాట్లాడి ఆ 22A నుంచి తీపిచ్చి ఆ 1000 గజాల స్థలాన్ని ఆ పాపకి పొజిషన్ ముందు ఇమీడియట్గా హ్యాండ్ ఓవర్ చేయమని, ఒక వారం రోజుల్లో చేయమని రోజులో చెప్పారు. అంటే ఈ రకంగా కుటుంబం నుంచి ఆదుకుంటాం, ఒకళ్ళకి ఉద్యోగం కల్పించటం, తక్షణ సహాయం కింద ఈ 9.5 లక్షల రూపాయలు ఇవ్వటం, అలాగే అవి గతంలో వచ్చినటువంటి స్థలం ఏదైతే ఉందో ప్రభుత్వం దాని 22A ఉంటే మరి మీకు తెలుసు తిరుపతి వెళ్ళి తెలిసినారు అంటే చాలా వెరీ ఎక్స్పెన్సివ్ ల్యాండ్, మరి దాన్ని కూడా వెంటనే ఆ 22A తీపిచ్చి ఆ 1000 గజాలు వారికి హ్యాండ్ ఓవర్ చేయడం కూడా మాకు ఆదేశించడం జరిగింది. అది కూడా ఇమీడియట్గా మా సెక్రటరీ గారు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మరి వీటితో పాటు వీరు అంతకాలం ట్రైనింగ్ తీసుకుంటే మరి అంతకాలం వారికి, ఎందుకంటే వారికి వచ్చే జీతం అనేది మీకు తెలుసు సరిపోదు, ఒక అంతర్జాతీయ స్థాయి క్రీడ ఆడాలంటే ఎన్నో ఖర్చులు ఉంటాయి, కాబట్టి నెలకి 40,000 రూపాయలు ఒక స్పాన్సర్షిప్ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఆవిడికి ఖర్చుల నిమిత్తం కూడా మరి అందజేయమని మా సెక్రటరీ గారు కూడా చెప్పడం జరిగింది. సో ఈ రకంగా మరి మన సౌత్ ఇండియాలోనే ఓన్లీ వన్ అండ్ ప్లేయర్ రజనీ గారు హాకీ ప్లేయర్, మనందరం కూడా మాటల్లో కాకుండా చేతల్లో ఆచరణలో వీళ్ళని ప్రోత్సహించాలని ఈ రోజున మరి మాకు 5 నిమిషాలు అనుకున్నాం, అలాంటిది ఒక 1/2 అవర్ టైం ఇచ్చి మా అందరికి వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడి వాళ్ళ బ్రదర్తో కూడా మాట్లాడి ఇంకా ఏమన్నాయి సమస్యలు చెప్పండి అని అడిగి మరి ఆ సమస్యలన్నీ కూడా తక్షణం వారు నిర్ణయం తీసుకుని అవన్నీ కూడా అమలు చేయమని నాకు మా సాబ్ చైర్మన్ గారికి, ఎండీ గారికి, మా సెక్రటరీ గారికి కూడా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో రజనీ గారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏ రకమైనటువంటి ప్రోత్సాహం కావాలన్నా వారికి కానీ వారి కుటుంబానికి పూర్తి స్థాయిలో మిమ్మల్ని అండగా ఉండమని చెప్పారు. తప్పనిసరిగా అండగా ఉండి మరి ఆవిడ ఏ రకమైనటువంటి క్రీడల్లో పాల్గొనాలన్నా దానికి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం వెనక ఉంటుంది, ఆవిడ వెనక మన రజనీ గారి నియమాలని తెలియజేసుకుంటూ మరి భవిష్యత్తులో మరి ఆవిడ మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకనంటే చెప్తారు టాలెంట్ ఉంటే స్కై ఇస్ లిమిట్ అని, మరి నిజంగా వారి ఒక మరి అలాంటి స్థానం నుంచి ఈ స్థాయికి రావడానికి ఎంతో ఆవిడ జీవితాన్ని మరి కష్టపడి మరి ఎంతో శ్రమకూర్చి మరి ఎన్నో త్యాగాలు చేసి ఈ స్థాయికి వచ్చింది. తప్పనిసరిగా మనందరం కూడా మన బాధ్యత సమాజంలో మరి అలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. కాబట్టి అలాగే వారి తల్లిదండ్రులు కూడా మరి గతంలో కూడా కలిశారు ముఖ్యమంత్రి గారిని, వారు ఇప్పుడు కూడా కలిశారు, వారు కూడా చెప్పినవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు మరి నోట్ చేసుకున్నవన్నీ కూడా మాకు అప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చి అమలు చేయమని చెప్పడం జరిగింది. ఇదే కాదు, ఇంకా రేపు ఇంకిద్దరు ఉన్నారు సాయి సత్వికును జ్యోతి జ్యోతి, వారికి ఎవరు ఇలా క్రీడల్లో ప్రతిభతో ఉండి ముందుకొచ్చినా కూడా వారందరినీ కూడా ప్రోత్సహించమని, అది ఒక జిల్లా స్థాయి టోర్నమెంట్ కావచ్చు, రాష్ట్ర స్థాయి కావచ్చు, మన నేషనల్స్ దేశీయ స్థాయి కావచ్చు, లేకపోతే అంతర్జాతీయ స్థాయి కావచ్చు, ఎవరు కూడా మన రాష్ట్రంలో పుట్టినటువంటి క్రీడాకారులు ఎవరో కూడా ఇబ్బంది పడకూడదు అనేదే మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. తప్పనిసరిగా ఆయన ఆలోచనలు ఆశయాలకు అనుగుణంగా ఈ క్రీడాకారుల్ని మరింత ప్రోత్సహించి రాబోయే రోజుల్లో మరిన్ని మెడల్స్ కానీ పథకాలు కానీ సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా వంతు కృషి తప్పకుండా చేస్తామని తెలియజేసుకుంటూ మరి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా శాఖ తరఫున, అలాగే
మన రజనీ గారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సాప్ తరఫున నా తరఫున మా డిపార్ట్మెంట్ తరఫున కూడా మరి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రజనీ గారిని స్పందించాను.